ABN Entertainment YouTube channel subscribe చేసి notifications కోసం bell button నొక్కండి. హన్సిక టాలీవుడ్ కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సందడి చేసిన బ్యూటీ, కానీ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి బ్యాక్ టైం బాధయడంతో సీన్ మారింది. గౌతమ్ నంద, తెనాలి రామకృష్ణ వంటి సినిమాలు నిరాశపరచడంతో తెలుగులో హన్సికకి సరైన ఆఫర్ లేకుండా పోయింది. సినిమాల పరంగా ఈ లేడీకి డిమాండ్ తగ్గింది. అందుకే ఇప్పుడు హన్సిక వెబ్ సిరీస్ బాట పట్టింది. అమెజాన్ ప్రైమ్ కోసం ఓ సిరీస్ చేసింది. పిల్ల జమీందార్ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్ కి నషా అనే టైటిల్ ని ఫైనల్ చేసిందట యూనిట్. ముంబై నేపథ్యంలో సాగే ఈ సిరీస్ 10 ఎపిసోడ్లుగా టెలికాస్ట్ కానుంది. హన్సిక నటించిన నషా వెబ్ సిరీస్ కాస్త అడల్ట్ కంటెంట్ ని బేస్ చేసుకునే సాగుతుందని ఇన్సైడ్ టాక్. హన్సిక ఈ సిరీస్ లో లిప్ లాక్స్, స్కిన్ షోకు వెనకాడకుండా ఓ రేంజ్ లో రెచ్చిపోయిందట. భవిష్యత్తు మొత్తం వెబ్ సిరీస్ లదే అని గ్రహించిన హన్సిక ఈ డెసిషన్ తీసుకుందట. ఇప్పటికే నషా షూటింగ్ 90% కంప్లీట్ అయిందని, కేవలం కొన్ని రోజుల షూటింగ్ మాత్రమే మిగిలిందని సమాచారం. హన్సిక కరెంట్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే, యుఆర్ జమీల్ దర్శకత్వంలో మహా అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాలో హన్సిక పాత్రకు నెగటివ్ షేడ్స్ ఉంటాయట. సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో హన్సిక మాజీ లవర్ సింబు కనిపించబోతున్నాడట. ఈ ఇద్దరి మధ్య రొమాన్స్ ఓ రేంజ్ లో ఉంటుందని సమాచారం. కోవిడ్ తర్వాత మహా షూటింగ్ ప్రారంభించి పూర్తి చేసిన డైరెక్టర్ ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో బిజీగా ఉన్నాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2021 ప్రథమార్థంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి తన కెరీర్ లో 50వ చిత్రంగా వస్తున్న మహా హిట్ అయితే హన్సిక కెరీర్ మరికొంతకాలం కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. ఏ మాత్రం ట్రాక్ తప్పినా వెబ్ సిరీస్ లకే అంకితమైపోవాల్సి ఉంటుంది. ABN ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.